हेलो एवरीवन, वेलकम टू माय चैनल। इवाला ओक मेमोरेबल व्लॉग मी अंदर तो शेयर चेसुकोवाल अनुकुंटुन्नानु। इवाला नेनु मा एंगेजमेंट व्लॉग मी अंदर तो शेयर चेसुकोवाल अनुकुंटुन्नानु। మేము షాపింగ్ ఎక్కడెక్కడ చేసాము, ఏమేం కొన్నాము, అవన్నీ మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. సో ఇవాళకి మా ఎంగేజ్మెంట్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. సో ఆ టైంలో నేను అంత సీరియస్గా యూట్యూబ్ ఏం స్టార్ట్ చేయలేదు, కాబట్టి నా దగ్గర వీడియో ఫుటేజ్ ఏం లేదు. బట్ ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే నేను యాక్చువల్లీ యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ఏదైనా అకేషన్ ఉన్నా, ఎప్పుడైనా గ్యాదరింగ్ ఉన్నా నేనైతే అన్ని ఫొటోస్ వీడియోస్ అలా క్యాప్చర్ చేసి ఉంచుకుంటాను. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే అవి జస్ట్ ఫొటోస్ మాత్రమే కాదు, ఒక మెమరీస్ అన్నమాట. రేపు పొద్దున ఒక 5 ఇయర్స్ తర్వాత అయినా 10 ఇయర్స్ తర్వాత అయినా అవి చూసుకుంటే మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయని నేను అలా ఫొటోస్ తీసి ఉంచుతాను. సో లక్కీగా నాకు మా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసిన ఫొటోస్ కొన్ని దొరికాయి. సో వై నాట్ వ్లాగ్ ఎందుకు చేయకూడదు అనిపించింది, అందుకోసం నేను ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను. సో మీ అందరితోటి నేను షేర్ చేసుకుంటున్నాను మా ఎంగేజ్మెంట్ వ్లాగ్. సో మా ఎంగేజ్మెంట్ వచ్చేసి 3 ఇయర్స్ బ్యాక్ మే 7th హైదరాబాద్లో జరిగింది. మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళము, మా హస్బెండ్ వాళ్ళు బెంగళూరులోనే ఉండేవాళ్ళు. సో షాపింగ్ ఎక్కడ చేయాలనే డౌట్ వచ్చినప్పుడు మేము అది వరకే మేము మా అమ్మ వాళ్ళ 25th చెన్నైలో షాపింగ్ చేసి ఉన్నాము. సో మాకు అక్కడ బాగా కలెక్షన్ నచ్చింది అనమాట జిఆర్టీలో. ఆల్రెడీ మా మామయ్య వాళ్ళు అప్పట్లో చెన్నైలో ఉండేవాళ్ళు. సో మేమేమనుకున్నామంటే పెళ్ళికి కూడా గోల్డ్ షాపింగ్ కానీ శారీ షాపింగ్ కానీ మొత్తం అక్కడే చేద్దాము చెన్నైలో అని చెప్పేసి అనుకున్నాము. సో ఇంకొకటి ఏంటంటే నా బర్త్డే ఏప్రిల్ 15 కదా, సో అప్పుడు అక్కడికి రీచ్ అయ్యేలాగా మేము ముందే ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఏప్రిల్ 14 మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము చెన్నైకి. ఏప్రిల్ 15 కల్లా అంటే నా బర్త్డే రోజు కల్లా మేము చెన్నై రీచ్ అయిపోయాము. సో నా బర్త్డే కదా, మా హస్బెండ్ ఇంకా అప్పుడు కేక్ తెచ్చి ఉన్నారు. సో మేము అలా బర్త్డే సెలబ్రేట్ చేసుకొని ఇంకా షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. సో యాక్చువల్లీ ఎంగేజ్మెంట్ శారీ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు తీసుకున్నారు బెంగళూరులోనే. అది కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఏం నేనేమి ఇవ్వలేదు, నాకు ఓన్లీ గ్రీన్ కావాలని చెప్పాను. పాపం చాలా షాప్స్ తిరిగాక వాళ్ళు అంగడి సిల్క్స్లో తీసుకున్నారు నా ఎంగేజ్మెంట్ శారీ గ్రీన్ది. సో ఆల్రెడీ ఫోటో మాకు ఉంది కాబట్టి మేమేం చేసామంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా పింక్లో చేపించామన్నమాట. మేలో ఎంగేజ్మెంట్ కదా, సో అప్పుడు ఇంకా చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది మగ్గం వర్క్ అని మేము ముందే చేపించేసామన్నమాట. ఎందుకంటే కాంట్రాస్టే కాబట్టి పింక్లో చేపించామన్నమాట, ఫుల్ వర్క్ తోటి చేపించాము. సో అదే ఈ పిక్చర్. తర్వాత ఈ శారీ వచ్చేసి నేను ఫస్ట్ ఎంగేజ్మెంట్ స్టార్టింగ్లో కట్టుకున్న శారీ అన్నమాట. ఇది మా హోమ్ టౌన్ మార్కాపురంలో తీసుకున్నాము. సో మేమేం చేసామంటే మగ్గం వర్క్ రెడీ అయిపోయింది కదా, సో అది తీసుకొని వచ్చేసాము చెన్నైకి. మా హస్బెండ్ వాళ్ళు ఆ శారీ తీసుకొచ్చారు, చూస్తే చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది శారీకి. ఆ బ్లౌజ్ చాలా బాగుంది, అది ప్యారెట్ గ్రీన్ శారీకి పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట. సో ఇంకా అలాగా మేము ఇంకా షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ జిఆర్టీకి వెళ్ళామన్నమాట. జిఆర్టీ ఓ మై గాడ్, అసలు ఎంత బాగుంటుందంటే చాలా కలెక్షన్ ఉంటుంది జిఆర్టీలో. లైక్ ఎవ్రీ ఫ్లోర్కి ఒక వెరైటీ ఉంటుంది అన్నమాట. ఒక ఫ్లోర్ మొత్తం సిల్వర్, ఒక ఫ్లోర్ మొత్తం డైమండ్స్, ఒక ఫ్లోర్ మొత్తం వెడ్డింగ్ కలెక్షన్, అలా చాలా ఫ్లోర్స్ ఉంటాయి. అసలు చాలా డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట, కలెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మేము అందుకోసమే చెన్నై వెళ్ళాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు సిల్వర్ది చాలా బాగున్నాయని నేను అన్నీ క్యాప్చర్ చేశాను. సో మేము అప్పుడు ఇలా ఉండేవాళ్ళం అనమాట. ఓకే, తర్వాత ఇంకా ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట అక్కడ. వినాయకుడు, ఇంకా కిరీటాలు, అలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది అక్కడ. ఇక్కడ చూసారా మ్యారేజ్ సెట్ అంట, అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇవి ఈ పర్టికులర్ వడ్డానం వచ్చేసి సిల్వర్ తోటి గోల్డ్ కోటెడ్ అంట, అవి కూడా ఉన్నాయి అక్కడ. నేను ఓకే ఫోటో తీశాను. సో మేము ఓకే, మెయిన్ షాపింగ్ ఏంటంటే ఎంగేజ్మెంట్ రింగ్స్ కదా, ఎందుకంటే అవి చాలా స్పెషల్గా ఉండాలి. సో మేము అన్నమాట చాలా వెతికామన్నమాట. ఏంటంటే పెయిర్ వస్తాయి కదా, జంటగా ఉండే రింగ్స్ కావాలని చాలా వెతికాము. బట్ ఉంటే చాలా పెద్ద సైజులో ఉంటున్నాయి, మాకేమో నచ్చట్లేదు. చాలా సేపు తిరిగాము, లిటరలీ హాఫ్ డే ఓన్లీ రింగ్స్ కోసమే మేము చాలా షాప్స్ తిరిగాము. బట్ లక్కీగా మాకు మేము అనుకున్న విధంగా మాకు ఒక రింగ్స్ దొరికాయి. చూసారు కదా ఇదేంటంటే, ఇవే మా ఎంగేజ్మెంట్ రింగ్స్.
హార్ట్ వస్తుంది దాంట్లోకి లాక్ అన్నమాట. సో మా హార్ట్స్ లాక్ అయిపోయాయి. సో అలా అవి తీసుకున్నాము. తర్వాత యాక్చువల్లీ ఇది తీసుకున్నాక అమ్మాయ వచ్చిన పని అయినంత హ్యాపీ అనిపించింది. సో ఇంకా అది అయిపోయాక కొంచెం షాపింగ్ ఇంకా చేస్తున్నాం అన్నమాట. సో ఇలా తనకి బ్రేస్లెట్ తీసుకున్నాము జిఆర్టీలోనే. ఇది చూసారా వెండిది దంచేది ఉంటుంది కదా రోలు, అదనమాట. ఇంకా ఇవన్నీ గుడికి అవసరమైనవి ఉంటాయి కదా సామాన్లు, లైక్ పాము పడిగా అవన్నీ ఉన్నాయి. అండ్ జస్ట్ ఫొటోస్ తీసానన్నమాట, కిరీటాలు అవన్నీ ఉన్నాయి. ఓకే, అదంతా అయిపోయాక లంచ్ మేము చేసేసాము ఫాస్ట్గా అక్కడ దగ్గరలో. నాకు ఐడియా లేదు ఎక్కడ చేసామో కూడా. ఆ తర్వాత ఇంకా మేము మళ్ళీ లలిత జ్యువెలరీకి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఇలా ట్రై చేస్తూ ఉన్నాను చోకర్స్ అన్నీ, మాకేం నచ్చలేదు. బట్ ఫైనల్లీ ఒకటి బాగా నచ్చింది, గోల్డ్ చోకర్ ఇదే తీసుకున్నాం మేము. చూసారు కదా ఇదే నా చోకర్, ఇది తీసుకున్నాము. సో ఆ తర్వాత ఇవన్నీ మేము అక్కడ లలిత జ్యువెలరీలో కొన్నామన్నమాట. ఓకే, డే వన్ అయిపోయింది. సో ఇది అయిపోయింది కదా, డే టూ మళ్ళీ షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం. పెళ్ళి అంటే మరి షాపింగ్ ఉంటుంది కదా. సో మా అత్త వాళ్ళు, మా కజిన్ అందరు వచ్చారు షాపింగ్కి. చాలా బాగుంది ఆ రోజు. సో మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామంటే ఈసారి జిఆర్టీకే వెళ్ళాము. మళ్ళీ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ, మళ్ళీ సిల్వర్ కలెక్షన్ ఉంది. ఇది చూడండి అసలు ఎంత పెద్ద ఉంటుందంటే, ఇది ఆల్మోస్ట్ ఒక 5 feet ఉంటుంది అనుకుంటా. ఇది ఫోటోలో ఇలా కనిపిస్తుంది అని చిన్నగా. సో ఇంకా మళ్ళీ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ సిల్వర్ కార్ చాలా క్యూట్గా ఉంటుంది. ఇది యాక్చువల్లీ పిల్లలు ఆడుకునే కార్ అంట, చాలా బాగుంది. ఇంకా సో బాగుంది కదా, మేమందరం మళ్ళీ ఫొటోస్ దిగాము అక్కడ. తర్వాత ఇంకా షాపింగ్ అంటే అమ్మాయిలకి ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. రకరకాల నగలు ఉంటాయి, అవన్నీ వేసుకొని చూడొచ్చు. సో అలానే నేను కూడా కొన్ని ట్రై చేశాను మళ్ళీ. తర్వాత ఇంకా మా అత్త, మేము అందరం ఫొటోస్ ఇలా సెల్ఫీస్ తీసుకున్నాము. ఇంకా అందరం ఇలాగా షాపింగ్ చేస్తూ అలా ఇంకా చేస్తున్నారు చూడండి. ఇంకా మేము ఇంకా ఊరికే అలా ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత మెయిన్ పార్ట్, ఓకే, వడ్డాణం. నాకు చిన్నప్పటి నుంచి వడ్డాణం పెట్టుకోవాలని చాలా ఇష్టం అండి. అలాగనే నాకు కొనుక్కోవాలని కూడా ఇష్టం ఉండేది. సో అందుకోసమే నేను ఏం చేశానంటే, ఇది మా అమ్మ వాళ్ళకి చెప్తే ఓకే వై నాట్ అన్నారు. సో అందుకోసం నేను నా శాలరీ అంతా పెట్టి వడ్డాణం కొనుక్కున్నాను. సో అది నాకు చాలా స్పెషల్ ఈ వడ్డాణం, ఎందుకంటే నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న వడ్డాణం. సో అది కూడా నా పెళ్ళికి కొనుక్కున్నాను. సో సూపర్ హ్యాపీ. ఇది చూస్తే మొత్తం ఇది అష్టలక్ష్ములు వచ్చాయన్నమాట, మొత్తం గోల్డ్ తోటి. సింపుల్ సింపుల్గానే ఉంది, ఏం స్టోన్స్ ఏం లేవు, జస్ట్ ఓన్లీ గోల్డ్ తోటి. నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ట్రెడిషనల్ వడ్డాణం వంకి ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ ఉంటుంది. నా దగ్గర కాసుల పేరు కూడా ఉంది కదా, సో అన్నిటికీ మ్యాచ్ అవుతుందని ఇది తీసుకున్నాను. సో ఇంకా షాపింగ్ అయిపోయింది కదా, ఒక గ్రూప్ సెల్ఫీ తీసేసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ లంచ్ టైం అయిపోయింది కదా, సో అందరం కలిసి మళ్ళీ ఒక హోటల్కి వెళ్ళేసి తిన్నాము. ఐ థింక్ సర్వణ భవన్ అనుకుంటా, ఎందుకంటే చెన్నై వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగా మళ్ళీ కొన్ని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేసాము. సో ఇంకా తర్వాత, సో ఇంకా అక్కడితోటి మా షాపింగ్ అయిపోయింది. తర్వాత ఇంకా మళ్ళీ ఇలాంటి మెమరీస్ అన్నీ తలుచుకుంటూ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము రిటర్న్. ఓకే, అది అయిపోయింది, అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఇంకా మళ్ళీ మే 7th కదా, ఎంతో గ్యాప్ లేదు కదా. సో మళ్ళీ నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని కదా, సో వీకెండ్స్ అలాగా మళ్ళీ షాపింగ్ అని ఇంకా డ్రెస్సెస్ కోసమని అలా వెళ్తూ ఉండేవాళ్ళము. సో అలాగా నేను కొన్ని ఇలా లట్కన్స్ అని ఇలా వెళ్ళేదాన్ని. సో అలాగా నేను సిల్క్ థ్రెడ్ తెచ్చుకొని నేను బ్యాంగిల్స్ చేసుకున్నాను అన్నమాట. ఎలా ఉన్నాయి చెప్పండి. ఓకే, తర్వాత ఓకే ఇంకొకటి ఏంటంటే, నాకు ఎక్కువగా మేకప్ వేస్తే నా ఫేస్ నా అలా ఉండదు. మీకు ఒక ఫోటో కూడా ఇన్సర్ట్ చేస్తాను, నాకు మేకప్ వేసిన ఫోటో. సో బేసికలీ నాకు అస్సలు ఇష్టం లేదు, చాలా సింపుల్గా రెడీ అవ్వాలనుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మేకప్ వేస్తే అదేంటో నేను కాదు, ఎవరో వేరేలాగా అనిపిస్తాను నేను. అందుకోసం చాలా మినిమల్ మేకప్ తోటి రెడీ అవ్వాలని అనుకున్నాను అన్నమాట, ఎంగేజ్మెంట్కి కానీ పెళ్ళికి కానీ మొత్తం. సో అందుకోసం ఏం చేశానంటే, నేను ఇలాగా ఫోరం మాల్లో హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళి ఇవన్నీ కొనుక్కున్నాను అన్నమాట. బేసిక్ థింగ్స్ అన్నమాట, ఫౌండేషన్, ప్రైమర్, ఇంకేం తీసుకున్నాను, ఒక కన్సీలరు, ఐ షాడో, అంతే. ఇంకా మిగతావి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట, మస్కారా, కాజల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అవేం తీసుకోలేదు, జస్ట్ ఇంతవరకు తీసుకొని వచ్చేసాను. సో ఇది నా మేకప్ అన్నమాట.
తర్వాత ఇది ఇంకా ఎంగేజ్మెంట్ ముందు ఒక 2 డేస్ ముందు అన్నమాట. సో నేను ఏం చేశానంటే మా ఇంట్లో ఇలాగ ఒక పార్టీషన్ డోర్ ఉంటుంది, దానికి ఏం చేశానంటే ఇలాగ కలర్ పేపర్స్ దొరుకుతుంది కదా అదంతా స్టిక్ చేశానన్నమాట. ఎందుకంటే ఓకే జస్ట్ ఒక ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్లాగా బాగుంటుందని మొత్తం అలా స్టిక్ చేసేసి ఇలాగ వీజే అని అంటించి నేను అప్పట్లో ఆరిగమి చేసిన బటర్ఫ్లైస్ చిన్న చిన్నవి అవన్నీ స్టిక్ చేశానన్నమాట. సో ఓకే ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ ముందు అన్నమాట, నేను కొంచెం ఇలా రెడీ అయ్యాను. సో మా కజిన్స్ అందరూ వచ్చేసారు, చాలా బాగుంది అసలు. అప్పుడైతే అందరూ ఇంట్లో చుట్టాలు అందరూ హ్యాపీ హ్యాపీగా ఉంది. సో ఇలాగా కజిన్స్ అందరం తీసుకున్నాం ఫోటో. ఆ తర్వాత మా నాయనమ్మ ఎంతో ఓపిక్గా ఊరి నుంచి గోరింటాకు తెచ్చి రుబ్బి తనే పెడుతున్నారు. నాకు చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం అని చెప్పి తను ఎప్పుడు వచ్చినా తీసుకొస్తారు, తనే స్వయంగా రుబ్బి నాకు పెడతారు, నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలానే ఎంగేజ్మెంట్కి కూడా తీసుకొచ్చారు, అందరికీ తనే పెట్టారు, చాలా బాగా అనిపించింది. సో మేము ఇంకా అలా అందరం అలా పెట్టుకుంటూ ఉన్నాము. మా కజిన్స్ అందరూ, మా అత్త వాళ్ళు, మా కజిన్స్ అందరూ అలా పెట్టుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత మా ఫ్రెండ్ సంధ్య ఉండేది, శాండీ, థ్యాంక్ యూ సో మచ్, తను వచ్చి చాలా ఓపిక్గా, తనకి చాలా ఇష్టం అన్నమాట మెహందీ పెట్టడం. సో తనే వచ్చి నాకు ఇవంతా మెహందీ పెట్టిందనమాట. ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ పట్టింది మాకు 2 హ్యాండ్స్కి పెట్టడానికి, చాలా బాగా పెట్టింది. సో మధ్యలో ఇలా మా నేమ్స్ పెట్టించుకున్నాను అనమాట, విజయ్ అని రాసింది, ఐ మీన్ మెహందీ పెట్టింది. సో ఇంకా అలాగా ఆ రోజు గడిచిపోయింది, ఇలా ఫొటోస్ తీసుకున్నాను. చూసారా గోరింటాకు కూడా ఎంత బాగా పండిందో. ఓకే అసలు డే వచ్చేసింది May 7th. సో నేను ఇంకా ఆ రోజు చాలా 5:30కే వెళ్ళి అది ఓకే మా అపార్ట్మెంట్స్లోని క్లబ్ హౌస్లోనే మా ఎంగేజ్మెంట్ జరిగింది. సో అక్కడ ఇంకా ఇలా డెకరేషన్ జరుగుతూ ఉందన్నమాట. ఈ డెకరేషన్ కూడా నేను చాలా పికీగా కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, ఎలా ఉండాలి అంతా కూడా చూసుకున్నాను. ఎందుకంటే ఎంతో నాకు రెగ్యులర్గా చేసేవి నచ్చలేదు, వాళ్ళు కొన్ని ఫొటోస్ చూపించారు. సో అందుకోసం కొంచెం కస్టమైజేషన్ చేసుకొని కలరు ఇలా పెట్టాలి అన్ని చెప్పి చేసుకున్నాను. సో ఆ రోజు కూడా అందుకే నేను చూసాను, మీరు టైం స్టాంప్ కూడా చూడొచ్చు, 5:30 అయింది ఆ టైంకి వెళ్ళి నేను చూస్తున్నాను వాళ్ళన్నీ సెట్ చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత ఇదొకటి నేను హ్యాండ్మేడ్తో చేశాను అనమాట, కొంచెం వెల్కమ్ బోర్డ్లా ఉంటుంది అని చెప్పేసి ఒక బ్లాక్ చార్ట్ తీసుకొచ్చి నేను మొత్తం అది డ్రా పెయింట్ చేశాను వైట్ పెయింట్ తోటి. పర్సనల్ థింగ్స్ చాలా బాగుంటాయి కదా, సో అందుకోసం నేను అది చేశాను. సో ఆ టైం వెళ్ళేసి నేను అక్కడ స్టిక్ చేశాను అనమాట ఎంట్రన్స్ దగ్గర. ఓకే వాళ్ళు వచ్చేసారు, మా హస్బెండ్ సైడ్ వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అందరు వచ్చేసారు మార్నింగ్ కల్లా. సో ఇంకా మార్నింగ్ మేము ఒక చిన్న ఫోటో సెషన్ పెట్టుకున్నామన్నమాట. సో అందుకోసం ఈ ఫొటోస్ మీరు చూడొచ్చు. సో ఇద్దరం ఇలాగ ముందే అనుకొని వైట్ టీషర్ట్ బ్లూ జీన్స్ తోటి అనుకున్నాము, ఇలా ఫొటోస్ తీసుకున్నామన్నమాట. ఇది అయిపోయాక ఇంక ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఇదివరకు ఒక శారీ ఫస్ట్ నేను ఇది కట్టుకుంటానని. సో అది కట్టుకొని ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నామన్నమాట. సో నాకు ఈ ఎంగేజ్మెంట్కి కూడా మా ఫ్రెండే నాకు హెల్ప్ చేసిందనమాట, ఇందాక మెహందీ పెట్టిన ఫ్రెండే సంధ్య, తను ఇంకా కొంచెం నాకు హెల్ప్ చేసిందనమాట మేకప్కి కానీ ఇంకా హెయిర్కి కానీ. ఇంకా శారీ అంతా మా మమ్మీ కట్టేశారు. సో వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ ఇలా జరిగింది చిన్న పూజలాగా. ఆ తర్వాత మా హస్బెండ్ సైడ్ వాళ్ళు వచ్చి మాకు శారీ పెడితే నేను వెళ్ళి మళ్ళీ అది మార్చుకొని వచ్చాను. ఇంకా మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది నాకు రెడీ అవ్వడానికి, అలా జరిగిందనమాట. సో మళ్ళీ ఇంకా మెయిన్ ఎంగేజ్మెంట్ శారీ ఉంటుంది కదా, ఇంకా అది కట్టుకొని వస్తున్నాను అనమాట. మా కజిన్స్, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. సో ఇలా రెడీ అయ్యాను అనమాట, చెప్పాను కదా కొంచెం సింపుల్గా ఉండాలని. యాక్చువల్లీ నాకు అప్పట్లో ర్యాష్ ఉండేది హైదరాబాద్లో ఉండేటప్పుడు. సో నాకు మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ ర్యాష్ కనిపించకుండా ఉండడానికే మేకప్ వేసుకోవాలనుకున్నాను. అసలు ఇప్పుడు స్కిన్ ఇంకా బాగుంది ఇక్కడికి వచ్చాక బెంగళూరుకి, కానీ అప్పుడు అలా లేదు. లక్కీగా ఇప్పుడు ఇలా ఉండింటే అసలు ఇంకేం కూడా వేసుకునేదాన్ని కాదేమో. సో ఇవి కొన్ని మా ఎంగేజ్మెంట్ రింగ్స్, ఆ తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్. సో ఆ తర్వాత కొన్ని రిచువల్స్ ఏవో చేస్తారు కదా, ఇంకా అవన్నీ అయిపోయాక ఇవి తాంబూలాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత మా ఫొటోస్ చూసారా, మెహందీ స్టెయిన్ ఎంత బాగుందో. ఇంకా నా బ్యాంగిల్స్ కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత తను పన్నీర్ చల్లుతున్నారు నాకు. ఓకే ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్, ఇంకా కొన్ని ఫొటోస్.
చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చూసుకుంటే ఆ మెమరీస్ అని. ఓకే, మాకు 2 కేక్స్ తీసుకొచ్చారు అప్పుడు, అవి కట్ చేస్తున్నాము. చూసారా నేను ఎంత కేరింగ్. ఇది యాక్చువల్లీ చాలా క్యాండిడ్ ఫోటో, నేను కుంకుమ క్లీన్ చేస్తుంటే ఫోటో తీసాను. ఆ తర్వాత మళ్ళీ ఫొటోస్ అని చెప్పడం మర్చిపోయాను. ఈ పూల జడ ఇంకా వేణీలు నేను పెళ్ళి పూల జడ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. మళ్ళీ ఫొటోస్ మా ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ మా ఆఫీస్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చారు. తర్వాత చిన్న డ్యాన్స్ వేసాము, తర్వాత ఫ్రూటీ బ్రేక్. ఆ తర్వాత నేను ఆల్రెడీ అమెజాన్లో ఈ ప్రాప్స్ అన్నీ కొని ఉంచానన్నమాట. సో వాటితోటి మళ్ళీ ఫొటోస్ మా కజిన్స్ అందరూ, మా ఫ్రెండ్స్. ఇంకా టైర్డ్ అయిపోయాం కదా, ఇంకా మేము లాస్ట్ చేస్తున్నాం లంచ్. సో అది అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ నేను ఆల్రెడీ ఒక లెహెంగా తీసి ఉంచానన్నమాట, ఫొటోస్ తీసుకుందాము ఎంగేజ్మెంట్ అయిపోయాక అని. సో దానికోసం అనమాట వీళ్ళిద్దరూ నా ఆఫీస్ ఫ్రెండ్స్ సమత అండ్ మౌనిక. వాళ్ళు ఎంత క్రేజీ అంటే నా కోసం నా ఎంగేజ్మెంట్కి వాళ్ళు కూడా సేమ్ అలాగా లెహెంగాస్ డిజైన్ చేపించుకున్నారు. సో క్యూట్. సో మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము వాటితోటి, మా హస్బెండ్ కూడా అది వేసుకున్నారు బబుల్స్ వయలిన్. నేను ఫొటోస్కి ఎంత పిచ్చి అంటే నాకు ఫొటోస్ అంటే నేను అన్నీ ముందే ప్లాన్ చేసుకొని అన్ని ప్రాప్స్ తెచ్చి ఉంచుకున్నాను అనమాట. కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా అని. ఇది యాక్చువల్లీ వయలిన్ మా ఫ్రెండ్ది, ముందే తీసుకొచ్చి ఉంచానమాట ఫొటోస్ కోసం అని. సో అంతే అండి, ఎలా అనిపించింది మీ అందరికీ ఈ వ్లాగ్? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత ఈ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నందుకు. సో ఇంకా మా ఎంగేజ్మెంట్ వీడియో ఉంది, చూసేయండి. కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్.